ప్రమయ నువ్వులే అన్న నువ్వు అడ్డమా అక్కడ ఇద్దరు చేత పట్టిస్తాను మేస్రే నువ్వు వెనకన్నా జరుగు పూర్తిగా అన్ని ఉంటే ఈ పోస్తుందిలేనా నా రమేనా ఈ పోస్తుంది ఇటు తిరుగు మేస్రే వెనక జరుగు మేస్త్రి అనకు జరిగింది మేస్త్రి నువ్వు ఎందుకు ముందుకు వస్తావు రమ్మగన్న ఇద్దరు వేస్తారు అయిపోతుంది ఆ పని తొందరగా
చేద్దాం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అక్కడ కూడా రమ్మయ్య మన అందరూ కూడా నమస్కారం హరిత సాహిత్యానికి పరిచయం నిర్దేశం చేసినటువంటి గొప్ప కవి కళా ప్రపూర్ణ పద్మభూషణ్ కేశవ గారి కాశ్య మిత్ర చెట్టు సమర్పణ కార్యక్రమం ఈరోజు పుచ్చులు జిల్లా మంత్రి వారి అందరి నాయకులు అన్న బాలనే శ్రీనివాస రెడ్డి గారి యోగా చంద్రం ఈరోజు చాలా కాలంగా మరి ప్రకాశం జిల్లా వాసుల కోరిక ఈ యొక్క విగ్రహం ముఖ్యంగా కలెక్టరేట్ ఆఫీస్లో అంటే ఒంగోలు నడిగొడ్డున ఈ ఉత్తర ప్రతిష్ట చేసిన తర్వాత 20 సంవత్సరాల అయితే అది కొంచెం డ్యామేజ్ దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మరి నేపథ్యంలో తిరిగి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ అందరం వెళ్ళి మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారి జరిగింది అన్న ఇక్కడ విగ్రహాన్ని పెంచగా కాచిగ్రామం మరి అలాగే ఈ యొక్క ప్లేస్ను బ్యూటిఫికేషన్ చేస్తూ మరి దీన్ని పికప్ చేయాలన్నప్పుడు మరి వారి చొరవతో మరి జిల్లా కలెక్టర్ గారి వారి నాయకత్వంలో మరి ముఖ్యంగా దీని మీద విధులు ఏ విధంగా సమకూర్చాలని చెప్పి ప్రజన ప్రజలు పెట్టిన తర్వాత మంత్రి గారి చొరవతో విధులు సమకూర్చుకోవడం జరిగింది. ఈరోజు 16 లక్షల రూపాయలతో అంటే ఇక్కడ కాశీగ్రామం ప్రారంభించిన వారి మీద బ్యూటిఫికేషన్ అంతా కలిపి సుమారు 20 లక్షల రూపాయల వరకు మరి వెచ్చించి ఒక దళితులకు బడుకు బలహీన వర్గాల వారికి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని మరి ప్రభుత్వం చేసిన వారికి ఒక భరోసా కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మరి రాష్ట్ర స్థాయిలో కూడా గురువు కేశవ గారి మరి జ్ఞాపకార్థం మరి గుంటూరు నడిగుడ్డున కూడా 2 కోట్ల రూపాయలతోటి ఒక కళా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు మరి నిధులు మంజూరు చేయడం కూడా అది ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ గుర్రం జాషవ గారు ఈరోజు ఒక జాతి సంపద అంటే ఒక జాతి సంపద అంటే ఒక కులానికి మతానికి కాకుండా అందరికీ మరి అభ్యుదయ భావాలు ఉన్నవారికి మరి ముఖ్యంగా సమాజంలో సమాజ స్థాపన చేసుకునే ఆలోచన ప్రతి ఒక్కరికి వారి ఆదర్శప్రాయుడు మరి వారి అడుగుజాడంలో మరి పడవాలని చెప్పి కూడా అందరికీ మరి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మరి ఇంత ఉత్పత్తిలో కూడా మరి కార్యక్రమాలన్నీ జరగాలి. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ యథావిధిగా జరగాలి. ఈ కోవిడ్ నియంత్రణ వలన ఏది ఆగడానికి లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం అన్నీ సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క విగ్రహ మరి పూర్తి కూడా పూర్తి కార్యక్రమం కూడా అన్నీ వచ్చే జూలై లోపల మరి గురం జశ్వ గారి వర్ధన్ సందర్భంగా సో సెప్టెంబర్ జయంతి పర్వాలేదు కూడా వర్ధంతికే పూర్తి మరి ఏర్పాటు చేస్తే కనీసం జయంతి కన్నా రెడీ అవుతుంది సెప్టెంబర్ కన్నా. ఏదేమైనా జయంతి కార్యక్రమం సెప్టెంబర్లో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి మరి చెప్పడం కలెక్టర్ గారు కూడా దానికి పూర్తిగా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మరి ఒకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దళితులకు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ కష్టం వచ్చినా కూడా మరి ముఖ్యంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వడంలో మంత్రి గారు ముందుంటారనే ఆలోచనతో మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వెల్లడైందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే బ్రహ్మయ్య మరి వారైతేనేమి మరి సోదరులు మరి ఉత్తరపురపాటు శాసనసభ్యులు సుధాకర్ గారు అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మరి కనకరావు వారందరూ ఈరోజు మరి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కులాలకు అతీతంగా అట్లాగే మేయర్ గారు గంగడ ప్రియత గారు మరి వారు కూడా ఈరోజు రావడం మరి దళితులు గారు ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మాకు ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తిరిగి జాతికి మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమంటే ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత మాకు ఉందనే ఒక దాన్ని గుర్తు చేసి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం మరి చాలా ముఖావం అని చెప్పి కూడా
రకరకాలుగా ఉత్తేజపరుస్తూ రాజకీయ నాయకులు జాతీయ నాయకులు ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో తన కవితల ద్వారాగా ప్రజలందరినీ ఉత్తేజితం చేస్తూ కుల సమస్యను నిర్మూలించడం కోసము అనేక రకాల గ్రంథాలు రచించినటువంటి మరి కవి చక్రవర్తి గోవింద జాష్వా గారు అలాంటి వారికి ఈరోజు మరి మన గవర్నమెంట్లో ఈ రకంగా వారికి గౌరవం దక్కడం నిజంగా ముదావహం కాబట్టి దీనికి అంతటికీ కూడా మరి మన మినిస్టర్స్ ముఖ్యంగా మరి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారి చొరవతో అలాగనే మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చొరవతో అలాగే కలెక్టర్ గారి యొక్క ఆశయంతో అందరూ కూడా కలిసి మరి ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టాలి వారిని గౌరవించాలి అనే ఒక మంచి ఆలోచన వచ్చినందుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంత్రివారి వర్గాల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎదిగిన మా అందరికీ అందరి నిండా సంతోషం కలిగే ఒక సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడు ముందుగా ప్రకాశం జిల్లా మంత్రివర్గ బాలనే శ్రీనివాస రెడ్డి గారికి అలాగే మా అందరి ప్రతినిధిగా సభలో మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులు ఆదిమూలి సురేష్ గారికి గౌరవ కలెక్టర్ గారికి కోఆర్డినేషన్గా కోఆర్డినేటర్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బొమ్మాయి మాది గారికి మా సోదరుడు కనకారావు గారికి మేయర్ గారు జాషువా గారి గురించి వారి గొప్పతనం గురించి మాట్లాడుకోవాలని చూస్తే గంటల కొద్దీ తరబడి చర్చించినా మాట్లాడినా తరగని విజ్ఞాన అని వాదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సమాజంలో ఉన్న తారతమ్యాలను సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులను సమాజంలో ఉన్న పుచ్చించుకుపోతున్న సమాజ పోకడలను వెలుగెత్తి సాటి తన కవి దృష్టితో ప్రపంచానికి ఇంత అందంగా కూడా ఈ అసమానతల గురించి చెప్పవచ్చని చెప్పిన తొలి రచయితగా మా అందరి మనోభావాలను లిఖితపూర్వకంగా పెన్ను పేపర్ పెట్టి రాసి మమ్మల్ని సగర్వంగా నిలబెట్టిన ఆత్మలను స్మరించుకోవడం ఇంత గొప్ప కార్యక్రమానికి వెళ్ళి ప్రకాశం జిల్లాలో నాంది పడుతుంది ముందుమైన గర్వపడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దళిత సామాజిక వర్గాలు అనేకమైన మేలు జరుగుతున్న ఈ సందర్భంలో ఓ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టిన వైనమైన ఈ రోజున కాంతి విగ్రహాన్ని ప్రకాశం జిల్లాలో గురువు జాషువా గారికి ఎత్తుతున్న వైనమైన ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఔన్నత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల చూపిస్తున్న అపారమైన కృషిని మేము శ్లాఘించడం తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలు న్యాయం జరుగుతుంది. కార్యనిర్వాహకులకు ఇది ఇంత లార్జ్ స్కేల్లో చేసింది ఉంటే దీని వైనాన్ని ఇంకొక విధంగా మేము నిర్లక్షించేవాళ్ళు. వాటి గురించి చాలా చెప్పాల్సిన సందర్భం అందరూ ఎదురు చూస్తున్నారు.